దేవుని పిల్లలమైన మనకు అద్భుతమైన ఆస్తిగా లభించింది దేవుని కృప. లోకస్తులను చూసి వాళ్ళలాగే నా బతుకు కూడా అయిపోయిద్దేమో అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు దొరకనిది నీకు దొరికినది దేవుని కృప. వాళ్ళకు వచ్చిన రోగమే నాకు కూడా వచ్చిందయ్యా, వాళ్ళు పోయినట్టే నేను పోతానేమో అన్న భయం నీకొద్దు. కరోనా సమయంలో మన కిరణ్కి కరోనా ప్రాబ్లం వచ్చి రెండు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి, పల్స్ 50కి పడిపోయింది. దాదాపు ఎన్ని రోజులు ఉన్నావు కిరణ్? 28 రోజులు విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు. నీ కళ్ళ ముందు ఎంతమంది చనిపోయి ఉంటారు? దాదాపు 100 నుంచి 120 మంది వరకు చనిపోయారంట. ఆయన పక్కన ఉన్న బెడ్ల మీద ఉన్నాడు, తేవటం కాసేపు గిలగలదన్ను కూడా తీసుకొని పోవటం. ఒక రకంగా చెప్పాలంటే మృత్యులోయలోకి వెళ్ళొచ్చాడు. అయితే అక్కడ ఒక మంచి వైద్యుడు అండ్ ఆత్మీయుడు కూడా, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారని ఆయనే కదా, పేరు అదే కదా, రైట్, సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మంచి ఆత్మీయుడు అండ్ వైద్యుడు కూడా. అసలు ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్దంటే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్దని నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న ఎందుకన్నా అంత బయటపడతాడు అంటే తన పక్కనున్న బెడ్ల మీద వాళ్ళు చనిపోతున్నారు కదా డాక్టర్ గారు, అందుకని భయపడుతున్నాడంటే, అన్నా పక్క బెడ్ల వాళ్ళ మీద, పక్క బెడ్ల మీద ఉన్న వాళ్ళకి లేనిది అన్నకున్నది కృపన్నా అన్నాడు. కూర్చున్నాను, అన్నకున్నది కృప, దేవుని కృప ఉందన్నా. అంటే నేను అన్నాను, సూపర్ మాట అన్నావు నాయన, ఈ మాట మా కిరణ్కి నువ్వే చెప్పు అన్నాను నేను. మా వాడికి నువ్వే చెప్పాయి, లేకపోతే మనిషి బతికేటట్లు లేడు. ఆ ఒక్క మాట అందించాయా అని చెప్పాను నేను, చేసి మాట్లాడాడు. తర్వాత నేను దాన్ని మళ్ళీ నొక్కి మాట్లాడాను, కిరణ్ కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయముని యుద్ధకు రాదన్నాడు నా ప్రభు. వాళ్ళకు లేనిది నీకు దొరికినది కృప నాయన, కృప, అమితమైన కృప. వాళ్ళకు వచ్చిన బాధలే నాకు వచ్చినాయి, వాళ్ళలాగా నేను అవుతానేమో, వాళ్ళకు వచ్చిన జబ్బే నాకు వచ్చింది, వాళ్ళలాగా నేను అవుతానేమో, వాళ్ళకు వచ్చిన పరిస్థితే నాకు వచ్చింది, వాళ్ళలాగా నా బ్రతుకు మారిపోయిద్దేమో అని నీవు అనుకొనవద్దు. వాళ్లకు లేనిది నీకు దొరికినది కృప. ఎట్లా దొరికింది? పేదవాడికి పెన్నిది దొరికినట్టు దొరికింది కృప. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. ఫస్ట్ చరణం ఏందండి? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా వందలోనే కృపల మీద పాటలో.
కృప పొందినోళ్ళు కృప పొందనోళ్ళు రెండు వర్గాలు ఉన్నారు ప్రజలు. కృప పొందినోడు నీళ్ళలో సముద్రం రెండుగా చీలితే ఆ చీలిన మధ్యలో కూడా కృప పొందినోడు వెళ్తే నీళ్ళు ఏం చేయలే. కృప పొందనోడు దిగితే ముంచి పెట్టింది. స్తోత్రం. ఏ వాడికి వీళ్ళకి తేడా అయింది? ఐగుప్తు రాజైన ఫరో సైన్యానికి ఇస్రాయేల్ సైన్యానికి తేడా అయింది. వీళ్ళకు కృప దొరికింది, వాళ్ళకు కృప దొరకల. ఆ కృప ఏం చేసిందంటే జలరాశిని కూడా రెండుగా విభజించి వాళ్ళకు దారిచ్చింది కృప. ఆ కృప పొందిన ఐగుప్తీయులు నీళ్ళ దగ్గర దిగినప్పుడు ఆ రెండు పాయలు తిరిగి కలుసుకొని వాళ్ళని జల సమాధి చేసింది. ఇప్పుడు చెప్పు, లోకస్తులకి నీకు తేడా ఏంటి? నువ్వు కృప పొందిన దానవు, కృప పొందిన వాడవు.